వనపర్తి జిల్లాలో సాగర సంఘం అధ్యక్షులు తిరుపతయ్య సాగర్, అడహాక్ కమిటీ సభ్యులు విష్ణు, మురళీ సాగర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ అన్ని వర్గాల ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ సాగరుల సంక్షేమం కోసం రాజధానిలో 1 ఎకరా భూమి కేటాయించి 1 కోటి రూపాయల నిధులు విడుదల చేసినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేసీఆర్ కు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సాగర్ల గురించి రాష్ట్రంలో చెప్పలేని గుర్తింపు మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు గుర్తించినందుకు ఈ శుభ సందర్భంగా ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాగర్లు అంటే ఎవరు అనే దానికి గుర్తింపు ఇచ్చిస్తున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి ఈ రకంగా ఇంత గొప్పగా పెద్దమని చేసుకొని ఈరోజు కులాన్ని ఇంత గౌరవించినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈరోజు మా పిల్లలు హైదరాబాద్ పోతే మేము పోయినా ఎక్కడ ఏ మీటింగ్ కానీ ఏ సందర్భం వచ్చినా కానీ ఉపాధి కల్పించినట్లయితే మాకు ఆర్థికంగా లేని వాళ్ళం కాబట్టి, సంచార జాతులం కాబట్టి ఈరోజు ఆయనను ఆయన మమ్మల్ని గుర్తించి ఇంత పెద్ద గొప్పగా గొప్ప మనసు చేసుకొని మా కులానికి గుర్తింపు తెచ్చినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే